డాక్టర్ కార్తిక్ డాక్టర్ భార్గవి ఆధ్వర్యంలో సర్జరీ లేకుండా మోకాలు నొప్పికి అత్యాధునిక చికిత్స గమన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ గచ్చిబౌలి. విశాల్ యాక్టర్ విశాల్ అయ్యో వాళ్ళందరి మీద ఐటీ రేట్స్ ఆగండి. సినిమా ఇండస్ట్రీ కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ సినిమా ఇండస్ట్రీ దాని తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది గ్రేడ్లు అయినాయో ఎంతమంది మీద కాలేదో ఒకటి చెప్పండి నాకు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మీరు అదొక్క పేరు తీసుకుంటున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది మీద ఐటీ రైట్స్ కాలేదో ఆ లిస్ట్ చెప్పండి నాకు. ఏ హీరో ఇంటి మీద రైట్ చెప్పండి. మీరు ఎందుకు సెలెక్టివ్ గా తీసుకుని స్టాలిన్ గారు ఈడీకి నో ఎంట్రీ అన్నారు. పినరయ విజయన్ గారు ఈడీకి నో ఎంట్రీ అన్నారు. ఇతర ఇతర రాష్ట్రాల్లో కూడా సిబిఐ ఈడీని నో ఎంట్రీ చేయడం చెప్పడానికి వీళ్ళకి హక్కు లేదు. నో 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 వీళ్ళకు స్టాలిన్ గారు ఈడీ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. సిబిఐ యు కెన్ గివ్ ద క్లారిఫికేషన్. చూడండి సిబిఐ సిబిఐ ఎంట్రీ లేదన్నారు వాళ్ళు. సరే ఈడీ కాదు సిబిఐ ఎంట్రీ. సిబిఐకి నో ఎంట్రీ అన్నారు తమిళనాడులో అన్నారు. గతంలో చంద్రబాబు కూడా ఏపీ ఏపీలో అదే చెప్పాడు. తర్వాత కేరళలో జరుగు. సరే ఏదేమైనా ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఇదేదో నల్ల డబ్బు పట్టుకోవటం బ్లాక్ మనీ వ్యవహారాలు కాదు సార్. ఇక్కడ ఏంటంటే ఎదుటి వాళ్ళని నిరాయుధులను చేయటం. ఎలక్షన్లు వస్తున్నాయంటే ప్రతి వాడు డబ్బులు పోజ్ చేసి పెట్టుకుంటాడు. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు ఉంటాయి. ఎందుకంటే ఈ రాజకీయాలు ప్రస్తుతం ఆ స్థాయిలో కుళ్ళిపోయి ఉన్నాయి కాబట్టి ఎవరిని దీనిలో మినహాయించడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రతి పార్టీ కూడా కూడబెడుతుంది డబ్బులు. దానిలో బీజేపీ ఏంటంటే తనకున్నటువంటి అధికారాన్ని దీన్ని వాడుకొని తను కూడబెట్టుకునే దాన్ని కూడబెట్టుకుంటా ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా వాళ్ళకి పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నాయి మిగతా వాళ్ళకంటే. రెండో వాళ్ళకి మాత్రం ఏమి నిరాయుధుల్ని చేసి దాడి చేయకపోవడం. మనమేమి నీతుల సమస్య గురించి చర్చించటల్లా. ఇక్కడ ఎవరు నీతివంతుడు ఎవరు అవినీతివంతుడు అనే చర్చ కాదు. ఇక్కడ రెండవ వాళ్ళని నిరాయుధుల్ని చేయాలి. ఎందుకంటే తాడు శ్రీనివాస్ గారి మీద దాడి చేయలేదు అనే ప్రశ్న వస్తే ఆయన దగ్గర దాడి చేస్తే ఏం దొరుకుతుంది వాళ్ళ పార్టీ? అదే నేను చెప్పాను దొరక చేయబట్టి. అందుకని ఏదో చేయాలని చెప్పి చెయ్యరు కదండి. వారి దగ్గర దొరక చేయబట్టి చేయలేదు అయిపోయింది. బెటరే కదా. అంటే పాలిటిక్స్ అన్నప్పుడు కొంతమంది పాలిటిక్స్ నెగటివ్ ప్రొఫైల్స్ ఉంటాయి. నీతివంతులు కాబట్టి టార్గెట్ చేయలేరు. తాడూరు శ్రీనివాస్ గారి దగ్గర డబ్బు పార్టీ ఫండ్ లాగా ఉండేది ఉండే అవకాశం లేదు కాబట్టి చేయటం. అంతే నేను అనుకోవటం. ఎక్కడైతే పార్టీ ఫండ్కి పనికొచ్చే డబ్బులు ఉన్నాయో దాన్ని సీజ్ చేసి వాళ్ళ దగ్గర ఎదుటి వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకుండా చేసి చేసేసి మనం రేపొద్దున మనం మాత్రం ఇష్టానుసారం డబ్బులు వాడి గెలవాలి అనేది ఇది అన్ని చోట్ల. ఇప్పుడు మీరు మామూలుగా గతం నుంచి అంటే ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. నేను అగ్రీ చేస్తాను వారు చెప్పిన దాంతో. హాఫ్ ఆఫ్ ఇట్ నేను అగ్రీ చేస్తాను. వారు ఏమంటున్నారు ఒకటే మాట అన్నారు. వీళ్ళు ఎవరి మీద అయితే రైడ్లు అవుతున్నాయండి వాళ్ళందరి దగ్గర బాగా డబ్బులు బ్లాక్ మనీ అక్యుములేట్ అయ్యి ఉంది. ఏది ఎలక్షన్లో వాడదామని నిరాయుధుల్ని చేయడానికని రైడ్ చేశారు అంటున్నారు. ఆ పార్ట్ ఆగండి. నిరాయుధుల్ని చేయడానికైతే రైడ్ చేశారు అంటున్నారు. అగ్రీడ్. వారు కూడా ఏమి వాళ్ళు ఏమి ఇది అని అనట్లేదు. వాళ్ళ దగ్గర గ్యారంటీగా ఉండి ఉంటుంది. అందుకని రైడ్ చేశారు. అనుమానం వచ్చినప్పుడు రైడ్ చేశారు. నిజాలు బయటపడతాయి. వాళ్ళ రైడ్లో రిపోర్ట్ వస్తుంది అంతే కదా. సో తప్పనిసరిగా అందులో తప్పైతే లేదంటున్నారు. రెండోది ఏమంటున్నారంటే వీళ్ళ పార్టీ వాళ్ళు మాత్రం విపరీతంగా పంచుకుని అంటే తర్వాత వీళ్ళ డబ్బులు మాత్రం వీళ్ళ దగ్గర ఉంటాయి అవి విపరీతంగా పంచుకుని వీళ్ళు గెలవాలని చూస్తున్నారు అంటారు. మీకు ఒక విషయం, మొన్న మునుగోడు ఎలక్షన్ అయింది. అంతకుముందు హుజూరాబాద్లో అయింది. మీరు పోలీసు యంత్రాంగం మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. మినిస్టర్లకు ఎస్కాట్లుగా వెళ్ళారు, ఇదయ్యారు, అదయ్యారు, మొత్తం ఒక నిమిషం ప్లీజ్. ఐటీ ఈ రైడ్లు జరిగితే వారు కూడా అంటే అధికారం ఏదో ఎవరి చేతిలోనే ఒక్కరి చేతిలోనే ఉందని కాదు కదా. వారు కూడా చూస్తే అసలు మొత్తం సిస్టమ్ క్లీన్ అవడం బెటర్ కదండి. అసలు సిస్టమ్ క్లీన్ అవడం బెటర్ కదా. అప్పుడు తాడూరు శ్రీనివాస్ గారు లాంటి వారికి అవకాశం మంచిది కదా అని చెప్పండి. శ్రీశైలం గారు ఇప్పుడు వారు ఏమంటున్నారు, ఎలక్షన్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్స్ దే ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఇంక్లూడింగ్ ఏదైనా తప్పు చేస్తే కూడా సస్పెండ్ చేసే అధికారం కూడా వాళ్ళకే ఉంటుంది. మా చేతిలో ఉండరు. అందుకే పోలీసు వాళ్ళు మమ్మల్ని కూడా రైడ్ చేశారు. కావాల్సి ఉంటే నా కారు కూడా చెక్ చేసిన విజువల్ వీడియో ఉంది, పంపించమంటే పంపిస్తాను. ఎలక్షన్ టైంలో అధికారులు మేము చెప్పింది వినరు. దే ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. సో మీరు దుర్వినియోగం చేసినట్టు అందరు చేస్తారు అనుకోవడం తప్పు. ఎలక్షన్లు చేశాం. సో అర్థమైందా? ఒకటి ఈ రోజు